హాయ్ ఫ్రెండ్స్, రాంపోతినేని ఫ్యాన్స్ అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. డబ్ల్యూ స్మార్ట్ సంఖ్య నుంచి బిగ్ అప్డేట్ వచ్చిందని చెప్పొచ్చు. దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను, నచ్చ లైక్ చేసి చెప్పొచ్చండి. మరో 100 రోజులు అయితే థియేటర్లో వచ్చడానికి అయితే రాంపోతినేని వస్తున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వస్తుంది రాంపోతినేని కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అయితే తెరకించ సంగతి అందరికి తెలిసింది. అయితే డబ్ల్యూ స్మార్ట్ సంఖ్య పేరును అయితే త్వరలో రిలీజ్ కాబోతుంది. షూటింగ్ కూడా బిజీగా ఉంది. అయితే 80% షూటింగ్ కూడా కంప్లీట్ చేసినట్టు తెలిసింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా కొంత మార్పులు చేసినట్టు తెలిసింది. మరో 100 రోజులు అయితే సినిమా అయితే విడుదల చేయడానికి అయితే మేకర్స్ అయితే కౌంట్ డౌన్ అయితే పాస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద డైనమిక్ స్టార్ పూరి జగన్నాథ్ ఉస్తాద్ రాంపోతిని అయితే కాంబినేషన్ షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు తెలిసింది. అయితే త్వరలో అయితే దీంట్లో అయితే మూవీ అప్డేట్ అలాగే క్లిప్స్ కూడా విడుదల చేద్దామని అయితే మూవీ టీం అయితే చూస్తున్నారంట. అయితే బిజీగా నడుస్తున్న షూటింగ్లో ముంబైలో ప్రధాన కీలక సన్నివేశాలు కూడా పూర్తి చేశారంట. అయితే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ఫుల్ పాత్రలు అయితే ఈ మూవీలో కనిపించబోతున్నాయి. దీంట్లో చాలా యాక్షన్ సీన్స్తో పాటు చాలా రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయని మూవీ అప్డేట్ అయితే వచ్చింది. అయితే త్వరలో అయితే ఈ సినిమా విడుదల తేదీని కూడా మార్పులు కూడా చేయకుండా ఒక డేట్ అనేది లాక్ చేద్దామన్నట్టు మూవీ టీం చెప్పుకొస్తుంది. అయితే మొదట ప్రకటించినట్లే డబ్ల్యూ స్మార్ శంకర్ మార్చి 8 అయితే 2024 మహాశివరాత్రి అయితే ఆడియన్స్ ముందుకు రావడానికి మూవీ డేట్ అనేది లాక్ చేస్తున్నారట. ఇంకా ఈ సినిమాలో మాస్ యాక్షన్ వైబ్ కూడా ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది. చాలా పాన్ ఇండియా లెవెల్లో రాబోతుంది కాబట్టి యాక్షన్ వైబ్ అయితే ఎక్కువ ఉంటుందని ఆ రీజన్ ఉండబోతుందని అయితే మూవీ టీం అయితే అప్డేట్ ఇస్తుంది. ఇక ఈ మూవీలో అయితే టెరిఫిక్గా యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయని చాలా విన్నులు కూడా ఎక్కువగా పెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఇస్మార్ట్ శంకర్తో సహా పలు చిత్రాల్లో పూరి జగన్నాథ్ సెన్సేషనల్ మ్యూజిక్ క్రియేట్ చేసిన మెలోడీ మణిశర్మ అయితే ఈ మూవీకి అయితే సంగీతం అందిస్తుంది. అయితే రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీకి అయితే మణిశర్మ అయితే ఫస్ట్ టైం అయితే అందిస్తున్నాడంట. మరి పూరి కనెక్టెడ్ బ్యానర్పై అయితే మూవీ అయితే త్వరలో అయితే రిలీజ్ కాబోతుంది. అలాగే చార్మి దీన్ని అయితే నిర్మించడం జరుగుతుంది. సాంకేతికంగా కొన్ని ప్రణాళికలు బట్టి అయితే హై బడ్జెట్ అయితే ఈ సినిమా అయితే తీయబడుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటులు చాలామంది అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. కొన్ని షూటింగ్ అయితే 20% మిగిలిన వల్ల అయితే మూవీ అయితే డీల్ అవుతుందట. అయితే త్వరలో అయితే మేకర్స్ కూడా దీన్ని అయితే కొంచెం ఎడిటింగ్ అలాగే చాలా సాంగ్స్ షూటింగ్ కూడా మిగిలి ఉన్నాయంట. అదే కంప్లీట్ కాగానే అయితే త్వరలో అయితే రాంపోతినేని డబ్ల్యూ స్మార్ట్ శంకర్ అయితే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు కొత్త పోస్టులు రిలీజ్ చేయడంతో రామ్ మీద అయితే చాలా ట్రెండింగ్ అయితే నడుస్తుంది. దీంట్లో డ్యూయల్ పాత్ర ఉందా, సింగిల్ రోల్ ఉందా అన్నట్టు చాలా కన్ఫర్మేషన్లు అయితే వస్తున్నాయి. మరి ఏ రేంజ్లో డబ్ల్యూ స్మార్ట్ శంకర్లో చూపిస్తారో మరి చూడాలి. మరి అయితే మరో 100 రోజుల్లో విడుదలంటే మరి మామూలు విషయం కాదు. ఎందుకంటే పూరి జగన్నాథ్ తొందరగా అయితే మూవీ కంప్లీట్ చేస్తారు కాబట్టి త్వరలో అయితే మూవీ అయితే అనౌన్స్ అయితే చేస్తాడు. అయితే తొందరగా అయితే క్లిప్స్ మాత్రం రిలీజ్ చేస్తున్నట్టు బిగ్ అప్డేట్ చెప్తూ తర్వాత అయితే టీజర్ ట్రైలర్తో పాటు మంచి అయితే సీన్స్ కూడా కట్ చేసి అయితే ఆడియన్స్ ప్రజెంట్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్ చెప్తున్నాడు. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నా కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేడీస్ మా ఛానల్ వాచ్ చేస్తుండే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.